తెలంగాణ రాష్ట్ర సర్పంచులము అని చాలా గర్వంగా తల ఎత్తుకొని చెప్పే సర్పంచులు ఉన్నారంటే మన రాష్ట్ర సర్పంచులే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కొన్ని సందర్భాల్లో గౌరవ ప్రధానమంత్రి గారు నీతి ఆయోగ్ వీళ్ళందరూ కూడా ప్రశంసలు ఇచ్చినారు అధ్యక్ష అనేక అవార్డులు కూడా ఇచ్చినారు ఆదిలాబాద్ జిల్లా తమకు తెలియదు కాదు ముక్రా కే అనే గ్రామం నుంచి నేషనల్ లెవెల్లో నెంబర్ వన్ కేటగిరీలో వచ్చిన మూడు నాలుగు గ్రామ పంచాయతీలలో ముక్రాకే కూడా అక్కడ సర్పంచ్ గారు మహిళా సర్పంచ్ అధ్యక్ష గిరిజన సర్పంచ్ ఆ అమ్మాయి వెళ్ళి చాలా గౌరవంగా తెచ్చుకొని నా టైం కూడా తీసుకొని నాతో కూడా సంతోషంగా ఫోటో దిగిపోయినాడు తమరి ఆధ్వర్యంలోనే పాస్ చేయబడ్డ పంచాయతీరాజ్ బిల్లు సందర్భంగా దాదాపు రెండు గంటల పాటు అధ్యక్ష నేనే స్వయంగా విషయాన్ని చాలా విశదీకరించి చెప్పడం జరిగింది ఇంత గొప్పగా మాట్లాడిన ఈ సభ్యులు అధ్యక్ష వారు కూడా పరిపాలన చేసినారు సగటున తలసరి ఒక వ్యక్తి మీద వీళ్ళు రిలీజ్ చేసిన గ్రాంటు వీళ్ళు చెప్పే సోకాళ్లు కేంద్రం వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు రెండవది రాష్ట్రంలో వాళ్ళే పదిహేను ప్రభుత్వంలో ఉన్నారు నాలుగు రూపాయల అధ్యక్ష పర్ హెడ్ వీళ్ళు రిలీజ్ చేసిన గ్రాంట్ జస్ట్ ఫోర్ రూపీస్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసేది ఆరు వందల యాభై రూపాయల పైచిలు దిస్ ఇస్ ద డిఫరెన్స్ మేము మాట్లాడగలుగుతాం కదా అని చెప్పి గొంతు నొక్కడమే ఈ లక్ష్యంగా ఇవాళ గొంతు నొక్తారంటే నాకు అర్థం కాదు ఎందుకు నొక్కుతారు బ్రహ్మాండంగా మాట్లాడండి అద్భుతంగా మాట్లాడండి మీకన్నా అద్భుతంగా మేం చెప్తాము మన ఇద్దరికన్నా అద్భుతంగా ప్రజలు గమనిస్తారు అధ్యక్ష అనేక రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు అనేక రాష్ట్రాల వాళ్ళు డెలిగేషన్ల రూపంలో వచ్చి పార్లమెంటు డెలిగేషన్లు కావచ్చు సర్పంచ్ల డెలిగేషన్లు కావచ్చు పక్క రాష్ట్రాల నుంచి జిల్లా పరిషత్ అధ్యక్షుల డెలిగేషన్లు కావచ్చు మన గ్రామాలు చూసి తన్మయం చెంది పులకించి ప్రశంసించిపోతూ ఉన్నారు అది వీళ్ళకి జీర్ణం అవుతలేదు మీ జమానాలో సర్పంచులు బాధపడ్డ మాట వాస్తవం ఇవాళ బాధపడతలేదు ఇలా చాలా సంతోషంగా ఉన్నారు గర్వపడుతున్నారు అధ్యక్ష ఒక మాట చాలా సందర్భాలలో నేను చెప్పిన రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ గారికి పంచాయతీరాజ్ సెక్రటరీ గారికి కరోనా లాంటి ఇతర సందర్భాలలో డబ్బులకు కనుక ఇబ్బంది వస్తే అవసరం అనుకుంటే మా మినిస్టర్లవి శాసనసభ్యులవి జీతాలు ఆపరు కానీ పంచాయతీ గ్రాంట్ రిలీజ్ ఆపొద్దు అని చెప్పిన అధ్యక్ష అనేక సందర్భాలు శాసనసభలు కూడా చెప్పిన జీవో అరవై రిలీజ్ చేసిన తొంభై రిలీజ్ చేసిన జీవో జింది అధ్యక్ష కుండ బద్దలు కొట్టి ఇక్కడ శాసనసభలో నేనే చెప్పిన వారి యొక్క అవగాహన అంటే చేయగలిగిందేమి లేదు ఏం జరిగేది అధ్యక్ష సింగరేణి కాలరీస్ లేదు కొన్ని గ్రామాలలో క్వారీస్ ఉంటాయి అక్కడక్కడ కొన్ని చోట్ల ఏమీ ఉండదు అధ్యక్ష వాళ్ళకి ఏమీ రాదు రూపాయి నోటు కూడా రాదు ఏం అభివృద్ధి జరగదు అక్కడ జరగడానికి ఆస్కారం కూడా లేదు ఈ పుణ్యాత్మక ఇచ్చేటోళ్ళు కాదు రూపాయి కూడా ఇంకోటి సభ్యుల యొక్క అవగాహన రాయిత్యం అనుకోవాలన్నా ఏ విధంగా అర్థం అర్థమవుతలేదు అధ్యక్ష కేంద్రం ఇచ్చే నిధులు మీరు మనం మళ్లించిన రా పదిహేను వేల కోట్ల అధ్యక్ష ఒకటి కాదు రెండు కాదు నవ్వాను అసలు సబ్జెక్ట్ ఏంటంటే ఎవరో శాసనసభ్యులుగా సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు కేంద్రం ఇచ్చే నిధులు అనేది ఉండదు అధ్యక్ష అసలు దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్ ఎస్ రేపు నేను చెప్పబోతా ఉన్నాను మన రాష్ట్రం ఏర్పడే కాడి నుంచి వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి ఆ రోజు తమరు ముందే కదా అధ్యక్ష శాసనసభ అతి ఎక్కువ రోజులు జరపాలి అన్ని విషయాలు ప్రజలకు పోవాలి ఇక్కడి నుంచి వేదిక నుంచి మేము చెప్పదలుచుకున్నాం అధ్యక్ష మేము వారు సభ్యులు ఇచ్చేటువంటి ఏ విషయమైనా చర్చకు పెట్టండి గలాటాలు అవసరం లేదు గవర్నమెంట్ ఇది రెడీ టు డిస్కస్ ఎనీథింగ్ అని చెప్పినాం ఫైనాన్స్ రాష్ట్రం యొక్క పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఎకనామిక్ ట్రెండ్స్ ఏంది రాష్ట్రం ఏంది నిధులు ఏంది ఏంటి జరిగిన ఖర్చు ఏంది ప్రతి అనా పైసాతో సహా లెక్క టేబుల్ మీద పెడతాం అధ్యక్ష తమర్ ముందే థ్రెడ్ పేరు డిస్కస్ చేస్తాం ఆల్ ద మెంబర్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్ కేంద్రం ఇవ్వటం అనేది ఉండదు అధ్యక్ష ఇక్కడ ఈ దేశాన్ని నడిపే క్రమంలో రాజ్యాంగం సూచించిన ప్రకారంగా రాజ్యాంగ నిర్మాతలు దేశం అవలంబించవలసిన వ్యూహాన్ని అందులో పొందుపరిచిన విధంగా బాధ్యతలను రెండు మూడు రకాలుగా పంచబడ్డాయి అధ్యక్ష ఆ బాధ్యతలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు అధికారాలు చట్టాలు అట్లనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు అధికారాలు చట్టాలు చాలా స్పష్టంగా పేర్కొనబడి ఉన్నాయి అందులో భాగంగా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది అధ్యక్ష అది స్టాట్యూటరీ బాడీ ప్రతి ఐదు సంవత్సరాలకు బడ్జెట్ ప్రిపేర్ చేసే ముందు అంటే పంచవర్ష ప్రణాళిక ప్రిపేర్ చేసే ముందు సమావేశమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి మంచేరేజ్ వేసి ఒక రికమెండేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు అధ్యక్ష ఆ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రికమెండేషన్ ప్రకారంగా కేంద్రం యావత్తు రాష్ట్రాలకు ఈ దేశంలో నుండి యావత్తు రాష్ట్రాలకు ఆ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ అంటారు అధ్యక్ష గ్రాంట్ కాదు యాక్చువల్లీ ఇట్స్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఇస్ నాట్ ద మెర్సీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం యొక్క దయా దాక్షిణ్యం కేటాయింపు కాదు రాష్ట్రాల యొక్క రాజ్యాంగ విహితమైనటువంటి రాజ్యాంగ బద్దమైనటువంటి బాజాప్తాగా రావాల్సినటువంటి హక్కు అది ఎవరున్నా ఏ ప్రభుత్వాలన్నా భిన్నమైన పార్టీలు అధికారంలో ఉన్నా రావాల్సి తీరాల్సింది అంతే ఐదు సంవత్సరాల కోసం ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇస్తారో దాన్ని ఆటోమేటిక్గా కేంద్రం రిలీజ్ అవుతుంది కేంద్ర ఆధ్వర్యంలో ఆ ఫండ్స్ ఉంటాయి కాబట్టి రిలీజ్ చేస్తారు అది కేంద్ర పనులు కావాలి కేంద్ర డబ్బులు కూడా కావు ఆటోమేటిక్గానే అన్ని రాష్ట్రాలకు యధావిధిగా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి డబ్బులు కాబట్టి కేంద్రం ఇవ్వటము అనే ప్రసక్తి ఉత్పన్నమే కాదు మంత్రి గారు మీకు చాలా స్పష్టమైన సమాధానం చెప్పిన అధ్యక్ష వారు ప్రశ్నలకు తాగులేదు ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదని రైట్ఫుల్లీ ఈ హజ్ ఆన్సర్డ్ వెరీ రైట్లీ ఇర్రెలవెంట్ క్వశ్చన్ మోస్ట్ ఇరెలవెంట్ అధ్యక్ష ఏం జరిగిందంటే కొన్ని చోట్ల వనరులు ఉంటాయి అధ్యక్ష కొన్ని చోట్ల వనరులు ఉండవు కొన్ని చోట్ల భూముల అమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి కొద్దిగా అర్బన్ టచ్ ఉన్న కాడ రిజిస్ట్రేషన్స్లో వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి ఆ గ్రామ పంచాయతీలు ఎక్కడో గిరిజన ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలలో అతి తక్కువ భూముల ధరలు ఉండే ప్రాంతాలలో ట్రాన్సాక్షన్స్ కావు అధ్యక్ష అసలు క్వశ్చన్ అడిగింది గిరిజన సభ్యులాలే ఏజెన్సీ ఏరియాలో భూముల అమ్మకాలు జరగవు కొనుగోలు కూడా జరగవు రూపాయి కూడా రాదా గ్రామ పంచాయతీకి వాళ్ళంతా బీరిపోయి బిత్తర పోయి ఉండరు అధ్యక్ష ఈ ఇంబ్యాలెన్స్ పోవాలంటే అన్ని గ్రామ పంచాయతీలకు సమన్యాయం జరగాలంటే ఏం జరగాలి అని మేము తలకాలన్నీ బద్దలు కొట్టుకున్నాం అధ్యక్ష ఆషామాషిగా తమాషకు చేసింది కాదు అందుకే రెండు గంటల పాటు ఈ ఇదే శాసనసభలో మేమంతా ఆలోచించిన తర్వాత మేధావులతో చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత సభలో చట్టం తెచ్చి పంచాయతీరాజ్ చట్టం తెచ్చి తమ ఆమోదం కోసం ఇక్కడ పెట్టినాం అధ్యక్ష ఆ సందర్భ సందర్భంలో చాలా విపులీకరించి విశదీకరించి అన్ని విషయాలు పొండబద్దలు కొట్టి చెప్పినాం రెండు గంటలు చెప్పిన అధ్యక్ష నేనే దాన్ని మేమే కొచ్చిన అడిగే అధికారం ఉంది కాబట్టి తిమ్మిని బమ్మి చేస్తాం అంటే అది కుదరదు అధ్యక్ష అట్లా